అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు, నీకు ఎవడు చెప్తే ఈ నవ్వు. కంప్యూటర్ కనిపెట్టింది రాహుల్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బ్యాబేజ్ అనేట ఆయన, పాపం ఆయన కనిపెట్టిన ఆయన బాధపడుతున్నాడు. ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసిన అంటాడు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం చేయలేదు భారతదేశానికి. 1955లోనే టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. ఇది నీకు తెలియదు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు. ఇది నీ తెలివి, ఇది నీకున్న పరిజ్ఞానం. ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒకవైపు చికెన్ గున్యాలు, విష జ్వరాలు, మరొకవైపు ఈ డెంగ్యూలు, పారిశుద్ధ్యం పడకేసింది, పట్టణ ప్రగతి లేదు, పల్లె ప్రగతి లేదు, కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి. స్కూళ్ళలోనేమో చాక్ పీసులకు పైసలు లేవు, పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేందుకు పైసలు లేవు, సర్పంచుల బిల్లులు ఇయ్యవు, ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టబోయేటోళ్ళకి వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు, దాంతోపాటు హోంగార్డులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చెప్తూ పోతే ఒకటి రెండు కాదు, రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి ఉన్నది. అంత దారుణమైన పరిస్థితులు వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో జ్వరాలతో అతలాకుతలమవుతున్నారు. ఇవన్నీ ఒకవైపు ఉంటే పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికిమాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతూ ఉన్నాడు. అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఈ 17 సెప్టెంబర్ ప్రజాపాలనా దినోత్సవం అంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేదే లేదు, ఆలన లేదు, పాలన లేదు. గురుకులాల్లో పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు విషాహారం తింటూ. గురుకులాల్లో పిల్లల మీద అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. గురుకుల టీచర్లను 2500 మందిని తీసి పక్కన పెట్టేసినారు సడన్గా ఆకస్మికంగా. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ప్రజాపాలన పేట డైవర్షన్ గేమ్లు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టు, పరిపాలన చెయ్యి, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చు. అందుకే ఇవాళ మేము మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేది ఏమంటే, ఇకనైనా ఈ 10వ నెల నుంచి అయినా పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు పోండి. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం, మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి తప్పకుండా ఉద్యమిస్తూ మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసేదాకా మీ అంతు చూస్తాం, మీ ఎంబడ పడతామనే మాట కూడా తెలియజేస్తూ, నిన్న నువ్వు ఏదైతే తప్పు చేసినావో తెలంగాణను అవమానిస్తూ, తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ, తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ నట్ట నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడ నువ్వు రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు. తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా, సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగి నీ గాంధీ భవన్కు పంపిస్తాం. అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, లేదా ఇంకో కాడ పెట్టుకో, కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లే ఉంటుంది, ఇది జరిగి తీరుతుంది, రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ, తప్పకుండా రాష్ట్రంలో గణేష్ పండుగ జరుపుకుంటున్న మా సోదరులకు సోదరిమణులకు ఈ వినాయక నిమజ్జనానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి, మా తమ్ముళ్లకు మా చెల్లెళ్ళకు ఎవరైతే గణేష్ నిమజ్జనానికి ఘనంగా ఊరేగింపుగా గణపతి బప్ప మోరియ అంటూ ముందుకు పోతున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చివరగా ఈరోజు మా విద్యార్థి నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినారు. ఏమన్నాం మేము? రేవంత్ రెడ్డి చేసిన తప్పుకి, రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి, ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి లేదా తెలంగాణ తల్లి పటానికి పాలాభిషేకం చేయమని చెప్పినాం. ఆ కార్యక్రమానికి పోతుంటే ఇలా ఉస్మానియాలో అరెస్టు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. పోలీసులు వెంటనే ఈ అత్యుత్సాహాన్ని మానుకొని వెంటనే వారందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన చెప్తున్న వాళ్ళ మీద, ముందుగా తెలంగాణలోని ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి, ప్రతి ఒక్కరికి ముందుగా ఈ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇవాళ చరిత్ర తెలియని చాలామంది ఈ 17 సెప్టెంబర్ను వక్రీకరించి